చూసుకుంటే విజయనగరం, విజయనగరము కూడా టీడీపీ జనసేన, విజయనగరం కూడా యాక్చువల్గా టీడీపీ కంచుకోట ఇంతకుముందు, కానీ తర్వాత వైసీపీ హవాలో కొన్ని సీట్లు కోల్పోవడం జరిగింది. మరి బొత్స సత్యనారాయణ అక్కడ గట్టిగా పట్టున్న నేత. ఇలాంటి పరిస్థితుల్లో మరి విజయనగరం సంబంధించి మరి ఎలా ఉండబోతోంది? టీడీపీ సంబంధించిన సీట్స్ అనౌన్స్మెంట్ తర్వాత ఈ యొక్క క్యాండిడేట్స్లో ఈ యొక్క లిస్టు ప్రకటించిన తర్వాత టీడీపీ కేడర్లో కానీ జనసేన కేడర్లో కానీ ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎంత ఆదుర్దగ్గున్నారు, ఎంత యాంగ్జైటీగా ఉన్నారు, వాళ్ళ యొక్క విజయ అవకాశాలు మరి గ్రౌండ్ లెవెల్లో అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు అనుకున్న క్యాండిడేట్స్నే టీడీపీ అనౌన్స్ చేసిందా అన్న అంశానికి సంబంధించింది మాకు మా కరస్పాండెంట్ మాధవరావు అందిస్తారు. మాధవరావు రాజు, ఎవరు ఊహించలేదు విజయనగరంలో ఉన్న మొత్తం 9 సీట్లు 7 సీట్లు ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. అందులో 6 సీట్లు తెలుగుదేశం పార్టీకి, నెల్లిమర్ల మాత్రం జనసేనకి అభ్యర్థులు ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రధానంగా గజపతి నగరంలో ఎన్ఆర్ఐని తీసుకొచ్చారు. అది ఆయన రాజకీయ కుటుంబంలో నేపథ్యం ఉన్న వ్యక్తి అయినప్పటికీ గతంలో మొదటిసారి పోటీ చేస్తా ఉన్నారు. ఈయన అమెరికాలో ఎంఎస్ చేసి తర్వాత వివిధ కంపెనీల్లో పనిచేసిన తర్వాత గత 5 ఏళ్లుగా ఇక్కడే జిల్లాలో ఉంటూ ఉన్నారు. ఈయన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ తాతగారు కొండపల్లి పైడితల్లి నాయుడు సీనియర్ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా, అదేవిధంగా ఎంపీగా ఉండి ఆకస్మిక మరణం పాలయ్యారు గతంలో. అదేవిధంగా ఈ 2014-19 మధ్య వాళ్ళ బాబాయ్ కేఏ నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ నియోజకవర్గంలో ఆ సీట్ అనౌన్స్మెంట్ విషయంలో కొద్దిపాటి మనస్పర్ధలు కనిపిస్తా ఉన్నాయి. పార్టీలో అవి కుటుంబ నేపథ్యంలోనే ఉన్నాయి, అవి దాదాపు సదుపుతాయని అనుకుంటున్నారు. అదేవిధంగా మిగిలిన నియోజకవర్గాల్లో చీపురుపల్లి, ఎస్కోట ఈ 2 సీట్లు మాత్రం అనౌన్స్ చేయలేదు. దాదాపు మన్యం జిల్లా పరిధిలో కొత్తగా ఏర్పడిన మన్యం జిల్లా పరిధిలోకి వచ్చే 3 అసెంబ్లీ సీట్లలో 2వ వరుసలో లిస్టులో వస్తాయని మొదట ఊహించారు. కానీ మొదటిసారి 3 సీట్లని అనౌన్స్ చేశారు. అదే గురుపాంలో తొరైకి జగదీశ్వరి, ఈవిడ ఎస్టీ మహిళ, ఈవిడ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం అది, ఆవిడ మొదటిసారి ఆవిడ పోటీ చేయబోతా ఉన్నారు. అదే విధంగా ఆరోతిపురంలో బోనెల విజయ చంద్ర, ఇతను కూడా చార్టెడ్ అకౌంటెంట్, ఇది ఇతను కూడా కొత్తగా రాజకీయాల్లో మొదటిసారి చూస్తున్నాడు. అదే విధంగా సాలూరు విషయానికి వస్తే, సాలూరు ఆవిడ గుమ్మడి సంజారాణి, ఆమె ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ, ఆవిడ గతంలో పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి మళ్ళా పోటీ చేస్తా ఉన్నారు. బొబ్బిలిలో బొబ్బిలి రాజవంశానికి చెందినటువంటి బేబీ నాయన, దాదాపు ఆర్వీఎస్ కేకే రంగారావు అంటారు, ఆయన బేబీ నాయన చూస్తారు. ఈయన బేబీ నాయన చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఎన్నికలు జరగటమే తరువాయి, ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఘంటాపథంగా గెలుస్తుంది అనేది వాతావరణం గత కొంతకాలంగా కనిపిస్తా ఉంది. అక్కడ అదేవిధంగా విజయనగరం అసెంబ్లీ స్థానానికి వస్తే, విజయనగరం రాజవంశానికి చెందినటువంటి పూసపాటి అదితి విజయలక్ష్మి కవితరాజు, ఈవిడ మాజీ కేంద్ర మంత్రి అశోక్ కవితరాజు గారి కుమార్తె, గతంలో ఈవిడ పోటీ చేశారు. మన స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆవిడ చాలా బలంగా గత కొంతకాలంగా ప్రతిరోజు ఇంటింటి కార్యక్రమాల దగ్గర నుంచి ప్రతి ఇంటింటి గడప గడపకు వెళ్తూ పార్టీ కార్యక్రమాల క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈవిడ కూడా గెలుపు కూడా సునాయాసంగానే ఉంటుందనేది అనుకుంటున్న పరిస్థితి. దాదాపు గత 2019 ఎన్నికల్లో అనూహ్యంగా ఉత్తరాంధ్రలో 9 స్థానాలు ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైకాపా చేజిక్కించుకుంది. అయితే ఈసారి పరిస్థితి మారుతుంది అని చెప్పేసి అని అనుకుంటూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజల నుంచి ఈ ప్రభుత్వం, వైకాపా ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. అందులో బాగా ఈ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి మార్పులు చేర్పులు చెందుతాయి అని చెప్పడానికి కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది రాజు. మాధవరావు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు భవిష్యత్తు గ్యారంటీ కానీ, తర్వాత నారా లోకేష్ యువగలం కానీ, శంఖారావం కానీ, తర్వాత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కానీ, ఉత్తరాంధ్ర మీద మొత్తం టీడీపీ జనసేన చాలా ఫోకస్ పెట్టింది. మరి ఇప్పుడు ఏదైతే అనౌన్స్ చేశారో వీళ్ళందరూ కూడా లాస్ట్ టైం అనౌన్స్ చేసిన క్యాండిడేట్సే, మీరు చెప్పిన ఒకళ్ళిద్దరు కాకుండా. మరి ఇలాంటి పరిస్థితుల్లో 2019లో ఇలా ఓటమికల కారణాలు ఏంటి? మరి రేపు జరగబోయే ఎన్నికల్లో వీళ్ళు గెలుపు ఉంటుంది అని మీరు చెప్తున్నారు, మరి ఏ అంశాలను బేస్ చేసుకుని వీళ్ళ గెలుపు అవకాశాలు ఉండబోతున్నాయి అంటారు మాధవరావు? గతంలో ఉత్తరాంధ్రలో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ బాగా పట్టున్న ప్రాంతం, అందులో విజయనగరం జిల్లా చాలా పట్టున్న ప్రాంతంగా చెప్పొచ్చు. అదేవిధంగా 2019లో అనూహ్యంగా గత కొంతకాలంగా వివిధ రాజకీయ కారణాల వల్ల
ఈ ప్రాంతంలో పర్టికులర్ గా విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబ ఆధిపత్యం కొంతకాలంగా పెరిగింది అనేది వాస్తవం. అదేవిధంగా బొత్స కుటుంబం నేపథ్యం, వారు ప్రజలతో ఉన్న తీరు, కొంత 2019లో ఎక్కువ అవకాశానికి పార్టీకి వైకాపాకి అవకాశం దొరికింది. అదేవిధంగా ఈ గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వంలో తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రధానంగా ఉద్యోగుల విషయంలో కానీ లేదు ఎంప్లాయ్మెంట్ విషయంలో ఉత్తరాంధ్ర వలసలు ఎక్కువ, అటువంటిది ఈ ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలు. మాధవరావు గారు మీ వాయిస్ మ్యూట్లో పడించండి. మాధవరావు గారు మీ వాయిస్ మ్యూట్లో పడించండి ఒకసారి. మాధవరావు చెప్పండి. ఉత్తరాంధ్రలో సమస్యలు తీరకపోగా కొత్తగా రకరకాల సమస్యలు, భూ కబ్జాలు లాంటి, ఇసుక దోపిడీ లాంటి ఆరోపణలు వెలువెత్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి జరిగే ఎన్నికల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి భావిస్తాం. మాధవరావు గారు అంటే ముఖ్యంగా అంటే ఏదైతే వైసీపీ ప్రామిస్ చేసిందో, అంటే పోలవరం ఇష్యూ కావచ్చు, అయితే నెక్స్ట్ రైల్వే జోన్ అంశం కావచ్చు, 3 క్యాపిటల్స్ ఇష్యూ, ఈ 3 ఎంత మేర ఎఫెక్ట్ కాబోతున్నాయి? వైసీపీకి ఏ మేర ఎఫెక్ట్ ఇవ్వబోతోంది? టీడీపీకి ఏ మేర లబ్ధి చేకూరబోతోంది? మాధవరావు ప్రధానంగా ఉత్తరాంధ్ర మీద ఈ ప్రధానమైనటువంటి 3 అంశాలు ఏదైతే ఉత్తరాంధ్ర రైల్వే జోన్ కావచ్చు, పోలవరం డ్యామ్ ఇష్యూ కావచ్చు, ఉత్తరాంధ్ర ఉపాధి అవకాశాల విషయంలో వైకాపా ప్రభుత్వంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా జరిగింది. ఇది కొంతమేర దాదాపు ప్రజల్లో తీవ్రమైన చర్చ జరుగుతున్న మాట వాస్తవం. దీని మీద దీని ప్రభావం ఈ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మాధవరావు, థ్యాంక్ యూ వెరీ మచ్.